ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో గొప్ప మనసుతోని పేదవాళ్ళ చక్కగా ఇల్లు కట్టుకొని ఉండాలనే మంచి సంకల్పంతోని ఎవరైతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారో ఎవరైతే గుడిసెలలు ఉంటారో రేకుల రూములలో ఉంటారో వారి గురించి ఆలోచన చేసి ఈ రోజు ఈ పథకాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది। దాదాపు మన దుందిగల్ మండలంలో 8000 పైచీలకు మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు। ఇంకా ఎవరైతే ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారో మీరందరూ కూడా చక్కగా దీన్ని సద్వినియోగపరచుకోవాలి। దశల వారీగా మనకి డబ్బులు వస్తాయని చెప్పి ఇప్పుడే వారు చెప్పడం జరిగింది। మనం ముందు బేస్మెంట్ కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, ల్యాబ్ వేసుకుంటే 1 లక్ష రూపాయలు, పూర్తయిన తర్వాత మిగతా 1 లక్ష రూపాయలు, మొత్తం 3 లక్షల రూపాయలు పథకం వర్తింపజేస్తూ ఉన్నది ప్రభుత్వం। మన ప్రాంతంలో చాలా మంది పేదవారు కాబట్టి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది। మన నియోజకవర్గానికి సుమారు 3000 ముఖ్యమంత్రి గారు మనకు అవకాశం ఇస్తే దుందిగల్ మండలంలో 800 ఇండ్లు, కుద్బులాపూర్ మండలంలో 700 ఇండ్లకి మంజూరు చేసుకున్నాం। ఇంకా 1500 మందికి అవకాశం ఉంది కాబట్టి మీరు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మీకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని మేమీ బస్తీల్లో మేమీ వాడలలో ఎవరైతే మీలాంటి వారు ఇల్లు కట్టుకోకుండా రేకులుంబులు ఉంటారో వారు కూడా దరఖాస్తు చేపించినట్టయితే వారు కూడా పథకం ప్రస్తుతానికి అవకాశం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం। కేసీఆర్ గారు ఈ చక్కటి అవకాశం మనకు కల్పించినందుకు మనందరం కూడా గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను।